మరి యేసు ప్రభువు వారు నిర్దోషైతే, ఆయన భక్తిపరుడైతే, ఆయన నీతిమంతుడైతే, నీతిమంతుడైన వాని చెయ్యి నిర్దోషి అయిన వాడి చెయ్యి, భక్తిపరుడైన వాడి చెయ్యిని, యేసు క్రీస్తుల వారి చేతిని దేవుడు ఎందుకు విడిచిపెట్టాడు? యేసుక్రీస్తు ఇంత గొప్పవాడు కదా, ఇప్పటివరకు చూసాం కదా, ఏ తప్పు చేయనివాడు కదా, ఏ పాపం లేనివాడు కదా, ఏ లోపం లేనివాడు కదా. అటువంటప్పుడు ఎవరి చేయి విడిచిపెట్టాలి? దేవుడు దోషులది కదా విడిచిపెట్టాలి, దోషులు కదా వదులుకోవాలి. అలా కాక ఎంత పర్ఫెక్ట్గా బ్రతికిన ఆయన, ఇంత పరిపూర్ణుడిగా బ్రతికిన యేసుక్రీస్తుల వారి చెయ్యిని దేవుడు ఎందుకు విడిచిపెట్టాడు? అదే కదా, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి ఎందుకు విడిచిపెట్టాడు? మరి ఇంత గొప్పవాడు చేయి విడిచిపెట్టేశాడా? ఇంత గొప్ప భక్తిపరుడైన యేసుక్రీస్తుల వారు, ఇంత గొప్ప నిర్దోషి అయిన మహనీయుడైన నిష్కల్మషుడైన యేసుక్రీస్తుల వారి చేయిని దేవుడు ఎందుకు విడిచిపెట్టాడు అంటే చరిత్ర తెలియాలి. ఇంకొక విషయం చెప్తాను, నా చెయ్యి ఎందుకు విడిచితివి అని అనేంత వరకు కూడా దేవుడు ఈయన చెయ్యిని పట్టుకునే ఉన్నాడా? నా ప్రశ్న అర్థమవుతుందా? నా చెయ్యిని ఎందుకు విడిచితివి అని అనేంత వరకు కూడా అప్పటి వరకు దేవుడు యేసు చెయ్యిని పట్టుకునే ఉన్నాడు. అయితే పట్టుకునే ఉన్నాడు. అయితే మరలా ప్రశ్న, ఎప్పటి నుంచి పట్టుకున్నాడు ఆయన? ఎప్పటి నుండి పట్టుకున్నాడు? ఏమంటే ఒక చెయ్యి మరో చేతిలో పెట్టడం అంటే చెయ్యి పట్టుకోవటం అన్న మాటకు అర్థాన్ని మీరు ఆలోచించండి. మాటకు అర్థం తోడుగా ఉండటం, కలిసి ఉండటం, అంతే కదండి బంధం. వాళ్ళ మధ్య బంధం అంటారా? బంధమే కదా. మరి అంటే ఎప్పటి నుంచి దేవునికి ఇతనికి మధ్య బంధం ఉంది? ఎప్పటి నుంచి ఉంది ఈ బంధం? ఇది తెలియాలి అని అంటే ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? జగత్తుకు ముందుకు వెళ్ళిపోవాలి. జగత్తుకు ముందు నుంచి దేవునికి యేసుక్రీస్తుకు మధ్య బంధం ఉందా అంటే అవును అని ఎన్నో లేఖనాలు మనకు ఘోషిస్తుంటాయి. యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనం, యోహాను సువార్త 17వ అధ్యాయం 5, ఆయనే మాట్లాడుతున్నాడు అండి ప్రార్థనగా. ఏమంటున్నాడు చూడండి, ప్రార్థనలో, తండ్రి లోకము పుట్టక మునుపు అంటే జగత్తుకు ముందు అని అర్థం అండి. లోకం పుట్టక మునుపు అంటే జగత్తు పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేనో అంటే దాని అర్థం ఏంటి? నేను నీ యొద్ద ఉన్నాను, నీ యొద్ద ఉన్నప్పుడు నాకంటూ ఒక మహిమ, నాకంటూ ఒక అధికారం, నాకంటూ ఒక గౌరవం నీ దగ్గర ఉంది కదా నాయన. అమ్మయ్య అంటే ఇప్పుడు యేసుక్రీస్తుకు తండ్రికి మధ్య ఉన్న ఆ రిలేషన్ ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో వాళ్ళ మధ్య ఒక బంధం కొనసాగుతూ వస్తుంది. అంటే అప్పటి నుంచి యేసుక్రీస్తుల వారు చేయి పట్టుకుని ఉన్నాడా? అయితే యేసుక్రీస్తు సిలువలో చనిపోయేంత వరకు కూడా తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుల వారి చెయ్యి పట్టుకుని ఉన్నాడా? అవును పట్టుకునే ఉన్నాడు. కానీ ఒకనొక సమయంలో సిలువలో యేసుక్రీస్తుల వారి చెయ్యిని ఏం చేశాడట? ఆయన విడిచిపెట్టేశాడు. అదే అంటున్నాను, ఎందుకు ఆ క్షణంలో విడిచిపెట్టేశాడు? ఎప్పుడో జగత్తుకు ముందు నుంచి పట్టుకున్న చెయ్యి ఎందుకు ఈ క్షణంలో విడిచిపెట్టేశాడు? ఆదాము మొదలుకుంటేనా? ఏమంటే మన వరక అందరూ పాపము చేశారు. ఈ పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం ఎక్కడ పెట్టాడు దేవుడు? సిలువలో. అదే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 5 చదువుకుందాంలేండి, 5 చదువుకుందాం, సమయం అయిపోతుంది కనుక 5. మన అతిక్రమ క్రియలను బట్టి, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపడెను. అతడు అంటే యేసుక్రీస్తు గాయపడెను. భవిష్యత్తు చెప్తున్నాడు అనమాట, మన దోషములను బట్టి నలగ కొట్టబడెను. ఏమండి, ఆయనలో ఏ దోషము లేదని పిలాతే అన్నాడే, ఏ దోషము లేదు అని దొంగ కూడా అన్నాడే, ఆయన ఇది మనకైతే న్యాయం రా, అతనికి న్యాయం కాదురా నా దొంగ కూడా అన్నాడే. ఒక దొంగ ఇచ్చిన స్టేట్మెంటా, ఒక గవర్నర్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంటా, ఆ రోజు దేవుడు ఇచ్చినటువంటి స్టేట్మెంటా, పరిశుద్ధాత్మ దేవుడు పలికిన మాటలా, యేసుక్రీస్తుల వారు పలికిన మాటలా? ఆయన ఆయనలో ఏ లోపము లేదు, ఏ తప్పు చేయలేదని ఆయన. అయితే మరి ఎందుకండి ఆయన అంటే, మన దోషములను బట్టి, నీ దోషములు నా దోషములు మన దోషములను బట్టి ఆయన ఏమయ్యాడట? నలగొట్టబడ్డాడు. ఆ పదం చూడండి, మామూలుగా కాదటండి, ఎలా నలగొట్టబడ్డాడు? ఎందుకంటే ఆయన కోసం ముందుగా చెప్పబడిందండి. మనం అందరము అన్నట్టు చూడండి, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిపోయింది. మనం అనుభవించవలసిన శిక్ష ఎవరి మీదకి వెళ్ళిపోయింది? బతికిపోయాం ఈరోజు ఇక్కడ కూర్చున్నాం మనం. మీకు అర్థమైందా? మనం బతికిపోయాం. ఆ రోజు ఆయన చెయ్యి విడిచిపెట్టి నీ చెయ్యి పట్టుకున్నాడు ఆయన, నా చెయ్యి పట్టుకున్నాడు, మనందరి చెయ్యి పట్టుకున్నాడు. ఆ క్షణానికి యేసుక్రీస్తుల వారి చెయ్యి విడిచిపెట్టడం వల్ల అర్థం ఏంటంటే, ఈ క్షణంలో ఇతని చెయ్యి విడిచిపెట్టడం వలన ప్రపంచంలో అందరి చెయ్యి పట్టుకున్న వాడని అవుతాను కనుక, అందరినీ కాపాడుకోవటానికి అందరితో ఈ రిలేషన్ ఏర్పరచు చేసుకోవాలంటే ఈ క్షణానికి నేను ఎవరిని విడిచిపెట్టాలి? ఎందుకంటే యేసుక్రీస్తుల వారి మీద ఎవరి పాపాలు కనబడుతున్నాయి? నీ పాపాలు నా పాపాలు, అప్పటి వరకు చేసిన వాళ్ళందరి దోషాలు యేసు ఒక్కడి మీదనే పెట్టేసరికి
యేసుక్రీస్తుల వారిని చూడగానే తండ్రి ఏమనిపించిందనంటే, దోషి. ఆయన స్వతహాగా చేసిన పాపం కాదు ఇది. మన అందరి నేరాలు ఎవరి మీద కనిపించాయి తండ్రికి? యేసుక్రీస్తుల వారి మీద కనబడ్డప్పుడు. మరి యేసుక్రీస్తున్న వారిని ఏం చేయాలి ఆ క్షణానిక? ఎందుకంటే శిలువ మీద వేలాడుతున్నవాడు శాపగ్రస్తుడు. కనుక యేసుక్రీస్తు తాను చేసిన పాపముల నిమిత్తము తాను చనిపోలేదు. మనుషులందరూ చేసిన అతిక్రమములను బట్టి మనం చేయబోయే ఏమంటే, భవిష్యత్తులో మన కోసం, మనం చేసే అతిక్రమాల కోసం ఎప్పుడో యేసుక్రీస్తుల వారు ఒకేసారి మూల్యాన్ని చెల్లించవలసి వచ్చింది. ఆ మాటలో ఉన్న అర్థం అదేనండి. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. మనమందరము గొర్రెల వాళ్ళే త్రోవ తప్పిపోతుంది. మనలో ప్రతి వాడు తనకు ఇష్టమైన త్రోవకు తొలగిపోయాను. యెహోవా మన అందరి దోషం, ఆ పదం చూడండి అక్కడ, దేవుడు మన అందరి దోషమును అతని మీద మోపెను. పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టినప్పుడు సెక్షన్స్ పెడుతుంటారు అక్కడ. ఇతను చేసిన ఈ నేరాన్ని బట్టి ఎన్ని సెక్షన్స్ అప్లై అవుతాయి తన పైన? ఇతనిపై ఒక సెక్షనా లేదా రెండు సెక్షన్లు పెట్టాలా, మూడు సెక్షన్లు పెట్టాలా? సెక్షన్లు పెరుగుతున్నా కొద్దీ శిక్ష ఏమైపోతుంటుంది? సెక్షన్ పడుతున్నా కొద్దీ అక్కడ శిక్ష పెరిగిపోతుంటుంది. అలానే ప్రపంచ మనుషులందరి దోషాలు ఎవరి మీద కనబడ్డాయి తండ్రికి? ఆ సమయంలో యేసు మీద కనబడ్డప్పుడు అందరి పాపాలు, అందరి దోషాలు యేసు మీద కనబడితే యేసు ఎలా కనబడతాడు చెప్పండి ఇప్పుడు తండ్రికి? నేరస్తుడు, వదిలేస్తున్నాను. ఆయన్ను వదిలిపెట్టడం వల్ల, ఆ రోజు ఆయన చేయి విడవటం వల్ల ఈరోజు మనం అంతా కూడా దొరికామండి తండ్రికి. ఒకవేళ ఆ రోజు ఆయన్ను వదులుకోకపోతే, చేయి విడిచిపెట్టకపోతే రక్షణ అనే కార్యక్రమం మీకు అసలు లేదు. రక్షణ అనే కార్యక్రమం లేకపోతే పాపాలకు క్షమాపణ లేదు. పాపాలకు క్షమాపణ లేకపోతే ఇప్పటికీ మనమంతా పాపములోనే ఉండేవాళ్ళము తప్ప పరిశుద్ధులంగా మారే అవకాశం మనకు లేకపోయేది కదా. అంటే యేసుక్రీస్తును చేయి విడిచిపెట్టడానికి కారణం పరోక్షంగా ఎవరో తెలుసా? నువ్వు, నేను, మనమే. మనల్ని పట్టుకోవటానికి యేసుక్రీస్తు చేయిని అక్కడ ఆ రోజు విడిచిపెట్టాడు. అందుకే అపొస్తల కార్యములు 20:28లో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న, ఎవరిచ్చారు? 20:28, దేవుడు తన స్వరక్తం ఇచ్చి, ఎవరు? యేసుక్రీస్తు. రక్తం ఇచ్చింది ఎవరు? యేసుక్రీస్తు. అంటే ఆయన తన స్వరక్తాన్ని ఇచ్చి మనల్ని అందరినీ కొన్నాడు. అందుకే కదా పౌలు గారు అంటారు కదా, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఏం పెట్టి కొన్నాడు మనల్ని? రక్తాన్ని ఇచ్చి కొన్నాడు యేసుక్రీస్తు, ప్రాణం ఇచ్చి కొన్నాడు. అందుకే రోమపత్రిక 8 మొదటి అధ్యాయానికి వెళ్ళే మొదటి వచనానికి వెళ్ళేటప్పటికి అంటాడు, ఇక నుంచి క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. అంటే ఇక మన మీద రెండవ మరణం అనేది ఏలుబడి చేయటానికి వీల్లేదు. నరకం అనేది లేదు ఇక మన పైన. ఎప్పుడు ప్రభు నమ్ముకున్నంత మాత్రాన కాదు, ప్రభు దగ్గరకు వచ్చి నమ్మకంగా బ్రతికినప్పుడు. అదేనండి యేసు పలికిన 4వ మాట. ఏంటా మాట? నా దేవా, నా దేవా, నా చెయ్యి నువ్వు ఎందుకు విడిచావు? ఎందుకు విడిచానంటే అందరి పాపాలు నీ మీద పెట్టాను కదా నాయన, అందరి దోషాలు నీ మీద నాకు కనబడుతున్నాయి కదా, అందుకు విడిచిపెట్టాను. అందరి పాపాలు నీ మీద మోపి నిన్ను విడిచిపెట్టి వీళ్ళందరినీ నీ ద్వారా నాతో నేనేం చేసుకున్నాను? సమాధానపరుచుకున్నాను అన్నాడు. అంటే యేసుక్రీస్తుల వారికి తండ్రి ఈ భూమి మీద ఆయనకు అప్పగించిన కార్యక్రమం, జగత్తుకు ముందు దేవుడు ఎందుకు నియమించుకున్నాడో ఆ కార్యక్రమంలో భాగమే యేసుక్రీస్తుల వారి చేయి తండ్రిని తండ్రి విడిచిపెట్టడం. ఇది ఏ మాటలో ఉన్నా